అదొక విచిత్ర బంధం పట్టు విడుపులు ఉంటేనే లోకంలో ఒక బంధనం ఉన్నది బంధం అంటే కట్టేయడం ఒక తాడేసి కాళ్ళు చేతులు అనుకోండి కదలలేం కదా కాళ్ళు విరిగిపోయిన వాడో నడవలేని వాడో ఎలా కూర్చుండిపోతారో అలా బంధనం పడినవాడు కదలలేక చోటే ఉండిపోతాడు కానీ లోకల్లో మరో ఆశ్చర్యకరమైన బంధం కూడా ఉన్నది అది అదేమిటది ఆశ అనే బంధం దానిచేత కట్టబడినవాడు పరుగులు తీస్తూ ఉంటాడు కట్టినప్పుడు కదలికలు ఆగిపోవాలి కానీ ఈ బంధం పడినప్పుడు పరుగులు తీస్తూ ఉంటాడు కట్టు విప్పినప్పుడు స్వేచ్ఛగా పరిగెత్తాలి కానీ ఆశా బంధాన్ని విపదీస్తే వాడు హాయిగా కూర్చుండిపోతాడు పరమ ప్రశాంతంగా నిశ్చల చిత్తంతో ఉండిపోతాడు ఇదొక విచిత్ర బంధం ఆశకు అంతేమిటి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆరాటపడడం లోకంలో సర్వం స్వంతమైన ఎంత గొప్పగా అన్ని పొందినా ఇంకా ఏదో కావాలని మరేదో పొందాలని కోరిక స్థిరంగా ఉండనియదు అందుకే ఆ పరుగులు అయితే ఆశ లేకుండా ఉండడం సాధ్యం కాదు మంచిది కాదు ఒక స్థితిలో మనిషికి ఆశ ఉండాలి నేను బాగా చదువుకోవాలి ఒకరి దగ్గర చేయి చాపకుండా బతకాలి ధార్మికంగా బతకాలి ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి ఈ ఆశలన్నీ మనిషికి ఉండొచ్చు అయితే ఆశ కలిగినప్పుడు చేయవలసినది దాని పరిశీలన దేన్ని పరిశీలించాలి అలా ఆశపడిన దానిని సాధించుకోవడానికి మనకున్న సమర్థతను పరిశీలించకుండా ప్రతిదాని కోసం ఆశపడడం వెంపర్లాడడం తన సమర్థత సరిపోక నిరాశ నిస్పృహలు పొందుతూ ఉండడం మంచిది కాదు తన సమర్థతను పరిశీలించుకోవడానికి తనకన్నా యోగ్యుడు మరొకడుండడు పరిశీలించడం రాకపోతే మంట దగ్గరకు వెళ్ళి నెయ్యి ఏదో నీరేదో తొలు తెలుసుకోలేక ఒకదానికి బదులు మరొకటి వేస్తే బగ్గున మండుతూ ఉంటుంది కాబట్టి విచక్షణ అవసరం వివేకంతో కూడిన సమర్థత ఎంత ముఖ్యమో ప్రయత్నం కూడా అంతే ముఖ్యం ఆశ ఉంది సమర్థత ఉంది కానీ ప్రయత్నం లేకపోతే వృధా ఈ స్థితికి రావాలంటే పట్టు విడుపులు తెలియాలి ఇది తెలిస్తే అలవాటైతే ఎప్పుడు ఏది పొందాలో అది పొందుతారు పువ్వు కావాలనుకుంటే పువ్వు అవుతారు పిందె కావాలనుకుంటే పిందె అవుతారు కాయ అవుతారు పండవుతారు బాగా పండిపోయిన రంగు మారి నా చెట్టు నుండి వదిలిపెట్టేస్తారు వారంతట వారుగా విడిపోతారు కాబట్టి మనందరము ఎప్పుడు పరిగెత్తాలో అప్పుడు పరిగెత్తాలి దాన్ని విశ్లేషించుకుంటూ ప్రయత్నించుకుంటూ సాధించి తృప్తి భోగం కీర్తి పొంది ఒకనొక వయసు వచ్చిన తరువాత పరణితి చేత శాంతిని పొంది ఆశాపాశాల నుండి విముక్తిని పొంది జీవన సాఫల్యాన్ని పొందాలి సర్వే జనా సుఖినో భవంతు